GHMC office lo daadi chesina case lo BJP corporators pai case namodu chesaru police. CCTV parisilinchaka karyakartala paina case lo pedtamannaru. Marovaipu BJP corporators teeru pai tivra aagraham vyaktam chesaru mantrulu KTR talasani. Baadhyula pai katana charyalu teesukovalani CP ki vignapti chesaru. BJP corporators charyanu nirasistu GHMC office nu clean chesaru TRS corporators. GHMC office by Dadi Chesina, Muperinaman the BJP corporator lapai, case in Amudu Chesaru Polisulu. Council Samavesalu Nirvahin Chalantu, Mangalavaram BJP Chesina Antunada, Tivra Utrikutalaku Dari Tisindi. Mayor Chambartopatu, furniture, Pola Kundilanu, BJP Netulu, Thumsum Chesaru. Prajala Astin, Thumsum Chesinanduku, Muperinaman the BJP corporator lapai, case in Amudu Chesamanaru Polisulu. CCTV Parcel in Chiratravada, corporator la Venta Vachina Kari Kartalapaina, case in Amudu Chesamanaru. మరోవైపు బీజేపీ కార్పొరేటర్ల విధ్వంసంపై టిఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. నల్లరంగు పూసిన జీహెచ్ఎంసీ బోర్డుకు పాలాభిషేకం చేశారు టిఆర్ఎస్ కార్పొరేటర్లు. మేయర్ ఛాంబర్ ను శుద్ధి చేశారు. విధ్వంసం సృష్టించిన బీజేపీ కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. మేయర్ కు క్షమాపణ చెప్పకపోతే బీజేపీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. పబ్లిక్ ని రిప్రజెంట్ చేసే ఒక రిప్రజెంటేటివ్స్ ఈ విధంగా నిరసన తెలపడం ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రసీలోనే ఇది ఎప్పుడు జరగని హిస్టరీలో జరగని విధంగా నిన్న జరిగింది. ఇవాళ కౌన్సిల్ లోపలనే వీళ్ళ అన్ని సమస్యలు పరిష్కారం అయితే అన్నది తప్పు. మెయిన్ ఇవాళ సివిక్ నీడ్స్ లో పబ్లిక్ అడిగేది ఏంటండి, మాకు నీళ్లు వస్తున్నాయా, లైట్ ఉందా, మోరీలు నిండినాయి, అవి సాఫ్ చేపియండి. సి ఇవి చిన్న చిన్న పనులన్నీ మనం రెగ్యులర్ బేసిస్ గా ఒక కార్పొరేటర్ చేసే పనులు చేస్తూనే ఉండాలి. వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్ ఇష్యూస్ ఉంటే ఆఫీసర్స్ ఆల్రెడీ 24/7 పని చేస్తూనే ఉన్నారు. ఇన్ కేస్ ఏమన్నా పెద్ద పనులు ఏదైనా ఉంటే నా దగ్గరికి రావచ్చు. జీహెచ్ఎంసీ ఆఫీస్ లో బీజేపీ కార్పొరేటర్లు దుర్మార్గంగా వ్యవహరించారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కరోనా సమయంలో కౌన్సిల్ సమావేశాలు జరగలేదన్నారు. కార్పొరేటర్లు బాధ్యతగా వ్యవహరించాలంటూ హితో పలికారు, లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నిన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో జీహెచ్ఎంసీ సంబంధించిన బీజేపీ కార్పొరేటర్లు దౌర్జన్యానికి పాల్పడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మనకు మన సమస్యలు మన గ్రీవెన్సెస్ ఉన్నప్పుడు తప్పకుండా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, ఎన్న ఇష్యూ ఉంటే రైజ్ చేయడం. కౌన్సిల్ అంటే టైం పడుతుంది. కరోనా వైరస్ దగ్గర కొన్ని ఇబ్బందులు వచ్చి కొంత డిలే అయినటువంటి మాట వాస్తవం అందరికి తెలుసు. అది ఏదో దాన్ని ఆపేయాలి లేకపోతే చేయొద్దు అనేటువంటిది ఎందుకుంటుంది? మీకంటే ఎక్కువ హైదరాబాద్ డెవలప్ చేసిన వాళ్ళం మేము. కానీ ఈ విధంగా దుర్మార్గంగా పోయి మేము ఆఫీసుల మీద దాడులు చేస్తామని అంటే ఇప్పటికైనా బాధ్యతగా ఉండాలి. బాధ్యత లేకుండా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే దానికి కూడా చట్టాలు ఉంటాయి, అవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. జీహెచ్ఎంసీ ఆఫీస్ లో బీజేపీ కార్పొరేటర్ల దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. బీజేపీకి చెందిన పోఖరిలు, దుండగులు ఆఫీసును ధ్వంసం చేశారని, ఇలాంటి చర్యలు మంచివి కావన్నారు. గాడ్సే అభిమానుల నుంచి గాంధీ మార్గం ఆశించడం అత్యాశ అవుతుందంటూ ట్వీట్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ సిపిని కోరారు.